భయంకరమైన వ్యవస్థ ప్రభువా, ఆ వ్యవస్థను నిర్లక్ష్యం చేసేటువంటి భయంకరమైన దినాలు ప్రభు. కుటుంబ వ్యవస్థను తిరిగి ప్రభువా నీయో కోరుకునేటువంటి స్థాయిలోనికి, ఆ దైవికమైన భయము కలిగినటువంటి ఆ ఉన్నతమైన స్థాయిలోనికి నీ దయ చొప్పున మీరు నడిపించగలరు ప్రభువా. ఈ యొక్క మూడవ కీర్తన ద్వారా కొన్ని సంగతులు నాకును మా అందరికీ మీరు నేర్పించగలరని మరొకసారి నీ కృపను కోరుకుంటూ మా దృష్టిని వాక్యం పైన నిలుచున్నట్లుగా సహాయము చేయమని, ఏకాగ్రతను దయచేయమని దురాత్మ శక్తులు యేసు నామములో బంధిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు కుటుంబమును, ఆ వ్యవస్థను ఏర్పాటు చేసినవాడు. కుటుంబ వ్యవస్థ అంటే దేవునికి ఇష్టం కనుక దేవుని ఏర్పాటులో మొట్టమొదటిగా ఏర్పరచబడినది ఆ యొక్క వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ గంభీరమైనది. కుటుంబ వ్యవస్థ ద్వారా సంఘము కట్టబడుతుంది. కుటుంబము బలము కలిగినప్పుడు, దేవుని శక్తితో నింపబడినప్పుడు, భార్య భర్తలందరూ కూడా కలిసి, బిడ్డలు కూడా కలిసి ప్రభువును సేవించేవారిగా ఉన్నప్పుడు, ఆ కుటుంబాలన్నీ కలిసినట్టుగా వచ్చినప్పుడు సంఘములో దేవుని శక్తి, దేవుని బలమును మనము చూడగలుగుతాం. అయితే ఈ యొక్క మూడవ అధ్యాయంలో కొన్ని సంగతులు మనము కుటుంబ వ్యవస్థ గురించి నేర్చుకునే ప్రయత్నము మనం చేస్తాం. చూడండి, తెలుగు బైబిల్లో కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ అక్కడ శీర్షిక హెడ్డింగ్ ఇవ్వబడింది. ఏమిటండి ఆ యొక్క హెడ్డింగ్ను ఒకసారి చూద్దాం. మూడవ అధ్యాయంలో అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి మరి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఏం జరిగిందండి? తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది, మరి అక్కడ చూస్తే కుమారులు ఉన్నారు. తండ్రి కుమారుని యొక్క పని నిమిత్తం ఏం చేసినాడు? భయాందోళన చెంది తండ్రి పారిపోతున్నాడు. ఒకసారి ఊహించండి, మన సమాజంలోనే, మన కుటుంబంలోనే ఇటువంటి వ్యవస్థ ఉన్నదనుకోండి, ఎంత దుర్భరమైనటువంటి దిగజారిపోయిన స్థితి మనం ఊహించవచ్చు. భార్య భర్త తల్లిదండ్రి అందరూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మరి పిల్లలు చేసే క్రీడలు బట్టి తల్లిదండ్రులు గృహమును విడిచిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితి. రెండవ సమయ గ్రంథం 17వ అధ్యాయంలో ఇంతవరకు అన్నగారు వాక్యం చెబుతున్నప్పుడు కూడా ఈ యొక్క సందర్భం వచ్చింది. అబ్షాలోము తండ్రిని చంపేసేటువంటి కుట్ర కుతంత్రాలు కలిగినటువంటి ఆ సమయంలో దిక్కుతోచని స్థితిలో ఒక తండ్రి స్థాయిలో నిలిచినటువంటి దావీదు తన కుమారుని చేసినటువంటి కార్యమును బట్టి, కుట్రను బట్టి చెప్పులు లేకుండగా ఒక భిక్షగాడు పరిగెత్తినట్టుగా వీధుల్లో పరిగెత్తుకుంటూ తన వారితో ఆయన ఏడ్చుకుంటూ వెళుతూ వచ్చినాడు. ఇంటికి వెళ్ళినప్పుడు 2 సమూయేలు 15వ అధ్యాయం ఒక్కసారి ధ్యానించండి. దావీదు యొక్క దయనీయమైనటువంటి స్థితి. ఎందుకండి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి? ఎందుకండి ఇంత వ్యవస్థ కూల్చబడ్డది? ఎందుకు దావీదు కుటుంబ వ్యవస్థ ఇంత దయగలిగినటువంటి పతనావస్థకు వచ్చిందంటే, కుటుంబ క్రమశిక్షణ లోపించినట్టుగా చూస్తూ ఉన్నాం. తల్లిగా తండ్రిగా ఉన్నటువంటి మనము మన కుటుంబ విషయంలో ఎటువంటి క్రమశిక్షణ కలిగి ఉన్నామనేది బహు ప్రాముఖ్యమైనది. చూడండి, నేను కాలేజీలో పనిచేస్తానండి, నాతో పాటు వేరే టీచర్ కూడా ఉంటాడు. ఆయన ఒకరోజు నాతో ఇట్లా పంచుకుంటూ ఉన్నాడు, జాన్ సార్, మా చిన్నోడు నేను కాలేజీకి రెడీ అయినప్పుడు నేను ఎట్లయితే నా షర్టును ప్యాంట్లో టక్ చేసుకుంటానో, మా వాడు కూడా స్కూల్కు రెడీ అయ్యి నేను అద్దం ముందు నిలబడినప్పుడు వాడు కూడా ముందొచ్చి అట్లనే అదే స్టైల్లో వాడు కూడా టక్ చేస్తుంటాడు సార్ అని సంతోషంగా చెప్తూ వచ్చినాడు. నీ కుటుంబంలో నీ బిడ్డలు నిన్ను చూచి నేర్చుకుంటారు. చెప్పే విషయంలో బట్టి, కారు కారి చేసే విషయంలో బట్టి వారు నేర్చుకునే వారిగా ఉంటారు. దావీదు తన జీవితంలో తన బిడ్డలకు చెప్తూ వచ్చిండవచ్చేమో, కానీ తన జీవితంలో కొన్ని విషయంలో క్రియాపూర్వకంగా ఆయన రుజువుపరచని కారణాన్ని బట్టి ఆ కుటుంబ వ్యవస్థలో అల్లకల్లోలము చెలరేగింది. తల్లిదండ్రులుగా ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఎప్పుడైనా మన బిడ్డలు మనము కన్నీరు కార్చుట చూసినారా? దేవుని సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేయట మన బిడ్డలు చూడగలిగినారా? మనము దేవుని సన్నిధికి సమయమునకు పోయేటువంటి క్రమాన్ని మన బిడ్డలు గమనించగలిగినారా? లేకపోతే మన కుటుంబ వ్యవస్థ ఎక్కడి పోతుంది? సేవ చేస్తుండవచ్చేమో, దేవుని పనిలో నిమగ్నమై ఉండవచ్చేమో, నీవు నిమగ్నము, కానీ నీ యొక్క బిడ్డలు ప్రభులో ఎదుగుతున్నారా? ప్రభు పక్షపాతి కాదండి. ఆకాశం నుండి మన్నా కురిసింది నిర్గమాకాండం 16వ అధ్యాయంలో. ఇంటికి కొలత చొప్పున, అంటే ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి ఒక్కొక్కరికి సమానమైన కొలతను దేవుడు ఏర్పరిచినాడు. అంటే
ఆ యొక్క మన్న కూర్చుకుంటున్నప్పుడు వీడు ఎక్కువ తింటాడు వీరికి ఎక్కువ, వీడు తక్కువ తింటాడు కనుక వీరికి తక్కువ, అట్లా చేకూర్చకూడదు. ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో బాధ్యత కలిగిన వారు ఒకే తాటి పైనకి ప్రతి ఒక్కరు కూడా రావాలనే ఆశతో కుటుంబంలో ఆ యొక్క వ్యవస్థను, ఆత్మీయ వ్యవస్థను స్థిరపరిచేటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మనం కలిగి ఉండాలా. దావీదు విషయంలో ఎంతో విచారము. దేవుని ప్రేమించిన వాడు, దేవుని హృదయానుసారుడు, కుటుంబం చూస్తే చెల్లా చెదురైపోయింది. ఎంత దయనీయమైన స్థితి. ఓ సోదరులారా, సోదరులారా, జాగ్రత్త. నాకు తెలిసినటువంటి కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో క్రమశిక్షణ లేరు. అమ్మ, ఎందుకంటే నా కళ్ళతో నేను చూస్తూ వచ్చినారా, ఆ కుటుంబం కూలిపోవటం నా కళ్ళతో చూసినప్పుడు నా గుండె బద్దలైంది. దేవుని పరిచయంలో ఉన్నవారు, అమ్మ చూస్తే సంఖ్యలో బైబిల్ పెట్టుకొని సంచి పెట్టుకొని ఆమె దేవుని మందిరానికి వెళ్ళేది. నాయన ఉద్యోగమని ఉద్యోగంలో నిమగ్నమైపోయి ఉండేవాడు. బిడ్డలు వచ్చేవారు మందిరానికి, క్రమశిక్షణ పెట్టవలసిన సమయంలో క్రమశిక్షణ పెట్టక స్వార్థము కలిగి నేను ఆత్మీయంగా ఎరుగుదే చాలు అని తల్లి తండ్రి అనుకున్నారు. బిడ్డలో జీవితము నాశనం అయిపోయింది. పెళ్ళిళ్ళైనాయి, పెళ్ళిళ్ళు విడిపోయినాయి. ఇంకా కొన్ని మాటలు నేను ఇక్కడ నుంచి చెప్పడానికి కూడా వీలు కాదు. అంత దుర్భరమైనటువంటి స్థితి. రక్షింపబడినారు దుర్మార్గుల కంటే హీనంగా జీవించినటువంటి సాక్ష్యం. ఓ అమ్మ, ఓ అయ్యా, నీ కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉన్నది? దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. ఇంత సమయం ఇచ్చిన నీ బిడ్డల కొరకే ఏడ్చినావా? నీ బిడ్డల కొరకే కన్నీరు గార్చినావా? శిలువ మోసుకుంటూ ప్రభువారు గొల్గొత మార్గం గుండా వెళుతున్నప్పుడు గుండెలు బారుకుంటూ ఏడుస్తూ ఉన్నారు, ప్రవ్వా ప్రవ్వా అంటే ప్రభు ఏమన్నాడు? మంచినీళ్ళు ఏమన్నా అడిగినాడా? నీ అక్కడ మినిస్ట్రీ చేసిన పో అని చెప్పినాడా? ఏమన్నాడు? మీ గురించి, మీ పిల్లల గురించి ఆ మాట చదివితే నా కాళ్ళు చేతులు వణికిపోతాయి. నీవు రక్షింపబడ్డావు, బాగానే ఉంది, సంతోషం. నీ బిడ్డల రక్షణ కొరకే కన్నీళ్లు గారుస్తున్నావా? దావీదు కన్నీళ్లు కారవలేదేమో. చిన్నప్పుడు ఆ యొక్క అప్సలము రొమ్ముల మీద, దావీదు రొమ్ముల మీద ఆడుకొని కాళ్ళతో కొడతా ఉంటే ఆనందించినాడేమో. మగబిడ్డ పుట్టినాడనుకొని ఆనందించినాడేమో. కానీ దేవుని ఆ బిడ్డ ఎరగాలని కన్నీళ్లు కార్చే విషయంలో తప్పిపోయినాడేమో. ఆ బిడ్డ ఎరిగినప్పుడు రొమ్ముల పైన కొడతా ఉంటే ఒక్కొక్క దెబ్బకు పిచ్చివారి వలె చెప్పులు విదిలి ఏం చేశాడు? ఏడ్చుకుంటూ పారిపోయాడు. ఇంటికి పోయినప్పుడు చదవండి. ఏడ్చుకుంటూ ఆయన గుంపు పోతా ఉంటే ఊహించండి, ఒక రాజు చెప్పులు విడిచిపెట్టి మధ్యరాత్రి ఒక పిచ్చి కుక్కను తరిమినట్టుగా అప్సలం తరుముతా ఉంటే ఆ కుటుంబ వ్యవస్థ ఎంత చిన్న భిన్నమైందో ఊహించాలా. అమ్మలారా, అయ్యలారా, మనం ఎదగడం మాత్రమే కాదు, మన కుటుంబంలో మన బిడ్డలు ఎదగాల, దైవ క్రమశిక్షణ ఉండాలా. లేకపోతే నీ భక్తి వ్యర్థం. నీవు ఎంతైనా ఏమైనా చేసుకోవచ్చు, నీ తర్వాత తరాన్ని నీవు సిద్ధపరచకపోతే మన యొక్క భక్తి అంతా కూడా భ్రష్టత్వమే. జాగ్రత్త సుమి. దావీదు అంత మంచి సాక్ష్యము కలిగిన వాడు, చక్కని గాయకుడు ఇస్రాయేల్లో, కానీ కుటుంబాన్ని చూస్తే వ్యవస్థ కూలిపోయింది, చెల్లా చెదురైపోయింది. ఇంకా కుటుంబ వ్యవస్థను మీరు ధ్యానించుకుంటా పోండి. బైబిల్లో కుటుంబ వ్యవస్థను ధ్యానించుకుంటా పోండి, భయము వణుకురు కలుగుతాయి. ఇప్పుడు కొన్ని మాటలు ఈ యొక్క అధ్యాయం నుండి మనం చూస్తాం. చూడండి, మొదటి రెండు వచనాల్లో దావీదు దేవుని యొద్ద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు, కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఫిర్యాదులు చేస్తూ ఉంటాం కదా. మన పని మనం చేయకుండా సమస్యలన్నీ కూడా నెత్తిమీదకి వచ్చినప్పుడు దేవా అని మొర పెడతాం. ఎంత చెడ్డబుద్ధి అండి. ఉదాహరణకు ఇప్పుడంతా పరీక్ష సమయం కదా, ఇంటర్మీడియట్ పరీక్షలు అన్నీ వస్తూ ఉన్నాయి, డిగ్రీ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ఎవరైనా అందరు నవ్వుతూ ఉన్నారు పరీక్షలు అంటే. మరి చక్కగా మీరు చదువుకొని చక్కగా సంవత్సరం అంతా కూడా మీ తల్లిదండ్రుల ఓపికతో మీకు భోజనం వండి, మీ కొరకై ప్రార్థన చేసి, మీ నిమిత్తమై వారు పొద్దునే లేచి మీ కొరకై అన్నీ సిద్ధపరిచి, మీ ఫీజులు కట్టి, ప్రయాసతో కొన్నిసార్లు తిండి తిప్పలు లేకుండా వారి అవసరాలు పక్కన పెట్టి మీ ఫీజులు కడితే మీరు సంవత్సరం అంతా కూడా ఇష్టానుసారంగా తిరిగి పరీక్షల్లో ఫెయిల్ అయి, ఫెయిల్ అయిన తర్వాత సేవకుని దగ్గరకు వచ్చి నా గురించి ప్రార్థన చేయండి నేను ఫెయిల్ అయిపోయానంటే దుర్మార్గపు స్వభావం కాదని. మన బాధ్యతను విడిచిపెట్టి, బాధ్యతను విసర్జించి,
తల్లిదండ్రులను దేవుడు కుటుంబ వ్యవస్థలో ఏర్పరిస్తే వారికి లోబడక, దైవ సేవకు లోబడక, స్కూల్లో కాలేజీలో టీచర్లకు లోబడక, విచ్చలవిడికి బ్రతుకు బ్రతికి ఇప్పుడేమో ఫెయిల్ అయిపోయినాడని కంప్లైంట్. మళ్ళీ దేవుడు నన్ను మరిచిపోయినాడని కంప్లైంట్. దావీదు కూడా అట్లేం చేస్తున్నాడు చూడండి. యెహోవా నన్ను మొదటి వచనం, యెహోవా నన్ను భారించు వారు ఎంతో విస్తరించున్నారు, నా మీదికి లేచువారు. వ్యవస్థ కూలిపోయింది, చెల్లా చెదర అయిపోయింది. అప్సలము అయితో పేరు ఆలోచన తీసుకొని ఆ దావీదునే నాశనం చేసేటువంటి ప్రయత్నం అంటే చూడండి, తండ్రి కూర్చున్న సింహాసనంనే నేను కొట్టేయాల అది అనమాట అధికార దాహము. తండ్రి ఎంతో ధీరుడిగా ఉన్నాడు, సౌలు దగ్గర నుంచి ఆ సింహాసనం కొట్టేయాలని ప్రయత్నం చేయలేదే. తగిన సమయంలో దేవుడే హెచ్చించినాడు కదా, అదే దీనత్వము, అదే సాత్వికము, అదే కన్నీళ్ళ ప్రార్థన ఏదైతే దావీదు జీవితంలో ఉండినదో పిల్లలకి ఎందుకు నేర్పించలేకపోయినాడు చూసుకోవాలి మనం. ఏదో నాకే భక్తి ఉందని విర్రవీగినాడేమో దావీదు, చెప్పలేము మనం. మన హృదయము ఇంగ్లీష్లో మాట ఉంది, ఎవ్రీ మ్యాన్ నోస్ ద ప్లేగ్ ఆఫ్ హిస్ హార్ట్, బైబిల్లో ఉంది. ప్రతివాని హృదయంలో ఉండే వ్యాధి ఆ రోగం ఆ వ్యక్తికి తెలుసు. నీ పిల్లల కొరకై కన్నీళ్లు కారుస్తున్నావా లేదా నీకు తెలుసు. నీ భక్తినే చూసుకొని శభాసన్ నువ్వు విర్రవీగుతున్నావేమో. తర్వాత తరము నీ యొక్క అజాగ్రత్తను బట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి దుర్మార్గులుగా తయారు కావచ్చేమో. జాగ్రత్త, ఎవరైనా సరే దేవుని ముందు సమానమే, బాధ్యత అప్పజెప్పితే. చూడండి చాలా మంది అధికారం ఉంటాయి కదా, భర్త ఏమంటాడు, అధికారం నేనే అని అంటాడు. నేను చెప్పిన మాట వినకుంటే చెంప చెల్లు అనిపిస్తాడు భర్త. అధికారముతో పాటు బాధ్యత కూడా వస్తుంది. బాధ్యతలు విసర్జించి అధికారం ఒక్కటే నువ్వు కలిగి ఉంటే నీ సేవను దేవుడు అంగీకరించాడు. ఎంత ప్రార్థన చేస్తా వ్యర్థమే. ఏదైనా బాధ్యత ఉంటే బాధ్యత, ఆ యొక్క అధికారం ఉంటే అధికారంతో బాధ్యత. ఎక్కడ బాధ్యత? దావీదు తప్పిపోయినాడండి ఆ కుటుంబంలో విషాదము వర్ణాతీతం. తెలుగు అంటారు కదా అన్ని కాలిపోయిన తర్వాత, మన పరిస్థితి అట్లనే. బిడ్డలు దారి తప్పిన తర్వాత దేవుని ఎరగినటువంటి దుర్మార్గులుగా తయారైనప్పుడు దేవా నా బిడ్డను రక్షించుము అని ప్రేయర్ రిక్వెస్ట్ కూడా రాసిస్తుంటారు. మా సంఘంలో ఇస్తూ ఉంటారు. ఇక్కడ మీ సంఘం చాలా మంచి సంఘం, మా దగ్గర అంతే విచ్చరివిడి. ఎవరసలు తప్పిపోయి తాగి తందనాలు ఆడుతూ ఉంటే ఇష్టానుసారంగా రాత్రి సమయంలో సిటీలో ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు సంపాదించు విచ్చరవిడి బ్రతుకు డిస్కోటెక్ ఆడుతూ ఉంటే ఏం చేస్తున్నాడు తండ్రి బుద్ధి చెప్పేటువంటి సమయంలో. అమ్మలారా ఎలారా, కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యమైనది. ఈ వ్యవస్థను ఎవరైనా పట్టించుకోకుండా ఉంటే వారి భక్తి వ్యర్థమే. ఎందుకంటే దేవుడు కుటుంబాన్ని కట్టే దేవుడు, భార్యాభర్తలను కట్టే దేవుడు, భార్యాభర్తల ప్రార్థన ద్వారా బిడ్డలను కూడా కట్టే దేవుడు. ఓ బిడ్డలారా, కన్నీరు కార్చే తల్లిదండ్రులు నీవు కలిగి ఉంటే నీవు ధన్యుడు. ఒకవేళ తల్లిదండ్రి మీరు ఉండి మీ బిడ్డల కొరకై కన్నీరు కార్చేవారిగా లేకపోతే ఈరోజు మొదలు పెట్టండి. ఈ బిడ్డల కొరకే లామెంటేషన్స్ విలాప వాక్యములు 3వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం చూడండి ఒక మాట, విలాప వాక్యములు 2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి, ఎక్కువ సమయం తీసుకోను. చూడండి విలాప వాక్యములో ఎంత గంభీరమైనటువంటి మాటలు రాయబడ్డాయి. యెర్మీయా గ్రంథం తర్వాత విలాప వాక్యములు ఉంటుందండి. 2వ అధ్యాయము 19వ వచనం చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీరి మొగ్గున ఆకలిగొన వారు మూర్ఛరిల్లుచున్నారు. దైవ దర్శనం లేని జనులు నశించదని పొద్దున మొదటి వర్తమానంలో ఆరంభములో 2వ మాటగా తెలియజేయబడింది. నీ బిడ్డల విషయంలో నీవు దర్శనం కలిగి నువ్వు ప్రార్థన చేయాలా, ప్రభువా నా బిడ్డలు నీ కొరకై జీవించాలా, నా బిడ్డలు నిన్ను భూలోకంలో మహిమపరచాలా, నా బిడ్డలు నీ సేవలు జరి ముందుకు తీసుకోవాలా, నీ రాజ్యమును వరకెట్టాలా, ప్రభువా నీ కొరకై సాక్షి బిడ్డలుగా వారి ప్రపంచంలో జీవించాలా. దావీదు ప్రార్థన చేయలేదు, అబ్సలాం అనేటువంటి తిరుగుబాటుదారుడు కుటుంబము వ్యవస్థలో
వాడు నిలిచినాడు. కుటుంబమే ఇంకా దిక్కులేని పరిస్థితి, తండ్రికే దిక్కులేదు, మిగిలిన వారికి దిక్కెక్కడా? ఎంత పడిపోయిన స్థితి అండి. ఎట్లుంది మరి మన కుటుంబం? నీ బిడ్డల గురించి ఏడుస్తున్నావా? వాక్యం చెప్తోంది పొద్దునే లే, రాత్రి వరకు టీవీలు చూస్తారే, సీరియల్ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు. పొద్దునే లేచి పిల్ల గురికే ప్రార్థన చేసేటువంటి అలవాటే తప్పింది. అమ్మా అయ్యా, నీ బిడ్డల కొరకే నీవు ప్రార్థన చేయకపోతే, దావీదు రొమ్ముల పైన చిన్నగున్నప్పుడు అబ్సలోము ఆయన కొడుతున్నప్పుడు ఎంత సంతోషించినాడో, సరిదిద్దుబాటు లేని కారణాన్ని బట్టి వయసులో ఎదిగినప్పుడు ఆ ఒక్కొక్క దెబ్బ రొమ్ము పైన కొడతా ఉంటే కన్నీలాగడం లేదు. జాగ్రత్త చూడండి, ఈ యొక్క మొదటి రెండు వచనాల్లో మనవి చేసుకుంటున్నాడు. అయితే నాలుగో వచనంలో అంటాడు, ఎలిగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చను. ఏదేమైనా సరే, ఒకరోజు ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, ఇక్కడ ఒక నిరీక్షణ మనకు అనిపిస్తుంది. ఒకరోజు మన పాత సేవకుల్లో అంకుల్ పేరు నాకు తెలియదు, ఆంటీ గారు ఒకరోజు చెప్తూ వచ్చినారు, నా బిడ్డను చాలా ప్రార్థనతో నేను పెంచినానని. మరి ఆంటీ వాళ్ళు స్కూల్కి పోతే లోకంలో ఇంత లోకస్తులు ఉంటారు కదా, మరి వాళ్ళ ప్రవర్తన మారిపోతారు కదా, యవనేచ్ఛలో వారు పడిపోవడానికి అవకాశం ఉందంటే. ఆ తల్లి ఏం చెప్పిందంటే, ఒక సేవకుడి యొక్క భార్య అంకుల్ గారు ప్రభును నిద్రించిన ఆంటీ ఏం చెప్పిందంటే, వాడు స్కూల్లో ఉన్నప్పుడు, వాడు కాలేజీలో ఉన్నప్పుడు, వాడు బస్ స్టాండ్లో ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు నా ప్రార్థన ద్వారా ప్రభు యొక్క రక్తంతో వాడిని కప్పుతూ ఉన్నాను అని చెప్పింది. ఎంత గొప్ప మాట, నాకు భలే ఆనందం కలిగింది. అందరూ ప్రయోజకులైనారు. ప్రతి బిడ్డ కూడా దేవుని కొరకై రొస్సం కలిగి పనిచేస్తూ ఉన్నాడు. ఎంత చక్కని మాట. దావీదు దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇక్కడ చూస్తే నేర్చుకోవడానికి చాలా మాటలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఈ రెండు మాటలు చూసి మనం ముగించుకుందాం. ప్రార్థన చేస్తూ దేవునికి ఆయన మొరపెట్టినప్పుడు ప్రభు అతనికి ఎలాగ ఉంటానని చెప్తున్నాడు. మూడో వచనంలో చూడండి, చూడండి రెండో మూడో వచనంలో, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు ఆశ్రయ అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు బిడ్డల జీవితంలో రక్షణ కార్యము దేవునిదే. కనుక వారు బాల్యంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా? మనం ఏడవాలా? ప్రార్థన చేయాలా? బిగ్గరగా ఏడవడం నేర్చుకోవాలా? మన బిడ్డలు మనం కన్నీలు కారుస్తూ టపటపా కన్నీలు కారుస్తూ ఉపవాసంలో ఉన్నప్పుడు మన బిడ్డలు అది చూసి వారు నేర్చుకుంటారు. మన ప్రార్థన బ్రతికే సరిగా లేనప్పుడు వాళ్ళే నేర్చుకుండేది. అందుకే చాలా మంది తప్పించుకుంటూ ఉంటారు. మీరు చెప్పండి బ్రదర్ వానికి అంటారు, అంత ఉత్తరే ఈయన చెప్పాడు. మళ్ళా బాధ్యత ఈయనకుండి బాధ్యత పక్కవారికి గారికి వదిలేస్తూ ఉన్నాడు. ఏమిటండి ఆ వ్యవస్థ? దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము మన బిడ్డల కొరకే ప్రార్థన చేయాలి. చిన్న బిడ్డలు ఉంటారు, మీ తల్లిదండ్రులకు రక్షణ లేకపోతే ప్రార్థన చేయండి, ప్రభు వాడు రక్షిస్తాడు. అపొస్తలుల 16:31 అందరికీ పరిచయమే, ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వాడును రక్షింపబడతారు. దావీదు ప్రార్థన చేస్తూ వచ్చినాడు అంటే నిరీక్షణ ప్రభు పైనే పెట్టుకొని, దేవా నీవే ఖచ్చితంగా నా బిడ్డలు రక్షించగలవు ప్రభువా, తప్పక వాడు రక్షణలోనికి నీవు నడిపించగలవు ప్రభువా. కన్నీలు కారుస్తూ ఉన్నాడు. నీవు కూడా నీ బిడ్డల కొరకే కన్నీలు కారు, బాగా కన్నీలు కారు. ఏమైతుంది బిడ్డలు ప్రార్థన చేయగలరా? చాలామంది పక్కకు నెడతారే, పక్కకు జరుగురా అని ఇట్లనే మాట్లాడుతుంటారు కదా. చిన్న బిడ్డలను పట్టించుకోరు, కానీ చిన్న బిడ్డల విశ్వాసం మన విశ్వాసం కంటే ఎన్నో రెట్లు గొప్పది. ఇలాంటి వాళ్ళది పరలోక రాజ్యం అన్నాడు. వారి విశ్వాసం అంత గొప్పరైతే మనం ఎక్కడున్నాం? మరి మనము విశ్వాసహీనులుగా, విశ్వాస ఘాతకులుగా ఉంటున్నాం, విశ్వాసం లేని వారిగా. జాగ్రత్తగా ఉండాలి. భక్తి వేషం వేసుకుంటే సరిపోరు. అవర్ గాడ్ ఈజ్ అ ప్రాక్టికల్ గాడ్. కుటుంబ వ్యవస్థ కట్టబడుతుందా లేదా అనుదినము మన ఆత్మ సంబంధమైన లెక్క ఖచ్చితంగా దేవుడు కోరుతాడు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, నీ బిడ్డల కొరకే ఉదయ కాలమునే ప్రార్థన చేయి. బిడ్డల యొక్క ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను. ఒకరోజు నేను నల్గొండ ప్రాంతం వైపు ఒక పరిచయ కొరకే ఉదయం పిలిచినారు. ప్రభు నాకు భారం ఇచ్చినాడు. మొదటి దినం ప్రార్థన చేస్తూ వచ్చినా, రెండు దినం ప్రార్థన చేస్తూ వచ్చినా, మరి మూడో దినం రేపు పొద్దున వెళ్ళాలంటే ఈరోజు రాత్రి 2:00 మోకాల పైన ప్రార్థన చేస్తూ ఉంటే నా చిన్న బిడ్డ లేచి వచ్చింది. నా దగ్గరకు వచ్చి, డాడీ నేను కూడా ప్రార్థన చేస్తా డాడీ అనేది. ఆ బిడ్డ వయసు అప్పుడు 5 ఏండ్లు. బిడ్డ వయసు కేవలం 5 ఏండ్లు.
అయితే నేను కూడా ప్రార్థన చేస్తా అంటే దానాన్న కూర్చొని ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డ చేతులు నా చేతిలో పెట్టింది, ఇద్దరం చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క బలమైన అభిషేకాన్ని నేను అనుభవించగలిగినాను. దేవునికి స్తోత్రం. మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనను మన బిడ్డలు నేర్చుకుంటారు, వారు శక్తివంతులుగా ఈ లోకంలో తయారవుతారు. ఎవరు చిన్న వయసులోనే ప్రభుని వారు విశ్వాసం ఉంచినారు. మన సంవత్సరమున ఇద్దరు బిడ్డలు కూడా బాప్తీసంలో కూడా సాక్ష్యం ఇచ్చినారు. దేవునికి స్తోత్రం. కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యము పెట్టకండి. దావీదు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కుమారుడు తప్పిపోయినప్పటికీ ఆయన విశ్వాసము దేవుని పైన కలిగి ఉండి ఆయన యొక్క నమ్మకతము చూడని 3, 4, 5, 6 వచనాల్లో తన నమ్మకమును ప్రభు తప్పక రక్షిస్తాడు, ప్రభు కార్యము చేస్తాడని ప్రభునే ఆశ్రయముగా తీసుకొని ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. తర్వాత చివరిగా 7, 8 వచనాల్లో కష్ట సమయంలో దావీదు దేవుని వైపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపు, నా శత్రులందరినీ నీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పనులు విరగొట్టువాడవు నీవే. కష్ట సమయంలో, దుఃఖమున్న సమయంలో, వేదనున్న సమయంలో అందరూ కలిసి ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. విశ్వాసముతో బలంగా కుటుంబ ప్రార్థన చాలా అవసరమైనది. కనుక ఇక మాటలు మనము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, కుటుంబముగా కలిసి ప్రార్థన చేసుకోకపోతే ఎంత భక్తి భర్తకున్నా భార్యకున్నా ఆ కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది, తర్వాత తరము నాశనం అయిపోతుంది. కనుక అది ముందుగానే పసిగట్టి మా ఇక్కడ విలాపవాక్యములు 2:19 ప్రకారం ఉదయం లేచి మన బిడ్డల కొరకై ప్రార్థించడం మనం నేర్చుకున్నాం. మన బిడ్డలు ఇప్పటికే పెద్దవారైపోయినారేమో, దారి తప్పిపోయినారేమో, చెప్తే మాట వినడం లేరేమో, దావీదు వలె తిరిగి ప్రభు దగ్గరికి ఆశ్రయం తీసుకొని మనం వద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం, ప్రభు వారిలో కార్యము చేస్తాడు. కనుక ఏ సమస్య వచ్చినా ప్రభు కార్యము చేయగలడనేటువంటి విశ్వాసముతో ఎట్లయితే దావీదు దేవుని వైపు చూస్తున్నాడో, మన కుటుంబంలో తిండి లేకున్నా, డబ్బులు లేకున్నా, ఇతరులు మనపైన నిందలు వేస్తున్నా, సిగ్గు, అవమానము, తిప్పలు, మనం అనేకులు మనం అంగీకరించకుండా మన బంధువులే గెంటి వేసిన ఓపికతో సహనంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ప్రభు మన కుటుంబ వ్యవస్థను నిలబెడతాడు. చూడండి, అంత వ్యతిరేకతున్నది ప్రపంచమంతా. ఒకవైపు ఒక నోవా, ఒకవైపు నాకు చాలా ఇష్టమైన విషయం, నోవాను చూసిన కుటుంబ వ్యవస్థను బలపరచుకోవాలని నేను ప్రేరేపించబడ్డాను. ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంటే వెర్రోడు 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 అని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే నోవాకు చీమ గరిసినంత కూడా చలనం లేదు. నా ప్రభు చెప్పినాడు, ఆయన పని నేను చేయాలి. కుటుంబంలో అందరినీ కలుపుకున్నాడు, కలిసికట్టుగా దేవుని పనిలో ముందుకు కొనసాగినారు. కుటుంబం ఏమైందండి? రక్షింపబడ్డది. అమ్మా అయ్యా నీవు పరలోకానికి పోతావేమో, నీ కుమారుడు ఎక్కడికి వెళ్తారు ఆలోచన చేసుకో. ఈరోజు రాత్రి రక్షణ లేని నీ బిడ్డలు నరకానికి పోతే బాధ్యులెవరు? ఒక్కసారి ఆలోచన చేసుకో. మొకరిద్దామా? ఒక్కసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా నా కుటుంబ వ్యవస్థ బాగలేదు, ప్రభు చేతులారా నా కుటుంబ వ్యవస్థను నేను వ్యర్థం చేసుకుంటున్నాను, ప్రభువా స్వార్థముతో నేను బ్రతికినాను, ప్రభువా నా భక్తి, నా బోధ, నా పరిచర్య, దేవుని మందిరంలో నేనే పని చేయాలని కుటుంబాన్ని పక్కన పెట్టినాను. లేకపోతే నా ఉద్యోగమే అనుకొని దానిపైన దృష్టి సారిస్తూ వచ్చాను, ప్రభువా నా కుటుంబ వ్యవస్థ అయ్యో ఎంతగా పడిపోయింది, నా కుటుంబ ప్రార్థన ఎంతగా పడిపోయింది. ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, క్షమాపణ అడుగుదాం, ప్రభువా నా కుటుంబాన్ని సమకూర్చయ్యా. ప్రభువా దుష్ట ప్రపంచంలో నా బిడ్డలు రక్షణ పొందుటకై, వారి ఎల్లప్పుడూ కాపాడబడుటకై వారి విషయమై ప్రార్థన చేయటకు నాకు నేర్పించము అని తల్లిదండ్రులుగా మనము ప్రార్థన చేసుకున్నాం. బిడ్డలను క్రమశిక్షణలో పెట్టినటువంటి దావీదు రాజైన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. చేతికొచ్చిన కుమారులే తిరుగుబాటుదారులుగా అయిపోయినారు. దేవుని వైపు చూద్దామా? ఆ వ్యవస్థ నాశనము కాకముందే కళ్ళు తెరుచుకుందాం, ప్రభు కప్ప చెప్పుకుందాం, మన బిడ్డల విషయమై ఉదే కారుమునే లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా కన్నీళ్లు మన బిడ్డల కొరకై కుమ్మరిద్దాం. మన బిడ్డలను ప్రయోజకులుగా, దేవుని సేవకులుగా, సాక్షులుగా, ప్రపంచంలో శక్తిమంతులుగా ప్రభు